ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తుంది. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలైం పెంతకోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని తలుస్తున్నాం. దేవుని కృప మనందరికీ మెండుగా తోడయిండి నడిపించునుగాక. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకు మన నిన్ను వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ను చూస్తూ ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తూ మీ ప్రార్థన అవసరతలను తెలియపరుస్తున్నందుకు ప్రభుకు స్తోత్రం. మీ గురించి నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ఈ కార్యక్రమాలకు అనేక మంది ప్రోత్సహించి దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. రండి, కొద్ది నిమిషాలు దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 22:21 యోబు గ్రంథము 22:21 ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమును కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, నీ కృపా బాహుల్యతను బట్టి నీకు స్తోత్రములు. నీ కృప ఎంత అయినా నమ్మదగినది. నీ దయ మమ్మల్ని బ్రతికింపచేసి నాయన తన ఇంతవరకు నేటి వరకు సజీవుల లెక్కలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు. ఈ 4 నెలల ఆఖరి దినాల్లో మేము ఉండటానికి సహాయం చేశారయ్యా. మీ కృపాను బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఈ సాయంకాలపు వేళలో మాతో మీరు మాట్లాడండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి నీ కృప కలిగిన హస్తము చాటున భద్రపరిచి మేలుతో నింపమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యోబు గ్రంథము 22:21 అక్కడ భక్తుడైన యోబు భక్తుడు అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. మనుషులతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? లోకంలో సామెత ఉంది, జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుందంట. మనుషులతో సహవాసం చేయటం వల్ల నీ ఆయుష్ తగ్గుతుంది, టెన్షన్ పెరుగుతుంది, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనవసరంగా నీ సమయాన్ని అంతటా కూడా పోగొట్టుకుంటుంది. మరి మీరు అనొచ్చు, ఈ మాటలు వింటున్నా మీరు అనొచ్చు, సార్ మా బంధువులతో మేము సమయం గడతాం, మాకు జోగి జోగి రాసుకున్నట్టు బూడిది మిగులుతున్నట్ట. నేను అలా అంటలేదు. మనుషులతో మనం సహవాసం చేయటం వల్ల, ఒకవేళ బహుశా మీరు అన్నట్లుగానే మీ బంధువులతో మీరు సమయం గడపటం వల్ల కొద్ది దినాలు లేకపోతే కొన్ని సమయాలు బాగానే ఉండొచ్చు, కానీ ఆ సమయంలో ఏదైనా అవతల వారికి ఇబ్బందికరంగా ఉంటే అక్కడ గొప్ప గొడవలు జరుగుతూ ఉంటాయి, అసమాధానం కలుగుతుంది, నెమ్మది ఉండదు. చూసావా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు నాకేం మర్యాదలు చేయలేదంటారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారికి సరైన గౌరవం నాకు అవ్వలేదంటారు. కొన్ని కొన్నిసార్లు నాకు కలగాల్సిన ఇబ్బంది, అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు నన్ను అంటారు మనుషులు. కారణం ఏంటి అంటే, మనిషి ఒక మనిషికి సహవాసం చేయటం వలన కలిగేది ఏంటిదంటే సున్నా. బహుశా ఈ లోకంలో నీకు అనుకోవచ్చు, ఏమంటే మనుషులతో సహవాసం చేయటం వల్ల నాకు లాభాలు జరుగుతున్నాయండి అనొచ్చు. ఒక్కసారి నువ్వు పునరాలోచన చేసుకో. ఈ దీనిలో మనుషులతో మనం సహవాసం చేయటం వల్ల, అంటే మనిషితో మనం సమయం టైం స్పెండ్ చేయటం వల్ల, మనుషులతో మనం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సామెతల గ్రంథంలో అంటాడు, మీ మాటలు చాలా సంకుచితంగా ఉండాలి. అనేకమైన మాటల చేత, పెక్కు మాటల చేత దానిలో వ్యర్థమైనవి పుట్టచ్చు, అల్లరి పుట్టచ్చు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నీ సహవాసం ఎవరితో ఉంది? మనుషులతోనా, దేవునితోనా? యోబు భక్తుడు తన జీవితంలో దేవునితో సహవాసం చేయడానికి ఎంతగానో ఇంట్రెస్ట్ చూపించాడు. తనకున్న కష్టములో, తన జీవితంలో అన్నీ చేతికి అందుతున్నప్పుడు దేవునితో సహవాసం చేశాడు. చేతిలో ఏది లేనప్పుడు కూడా దేవునితో సహవాసం చేశాడు. అసలు దేవునితో సహవాసము అనగా అర్థమేంటి అనంటే, దేవునితో గడుపుట, దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుకునుట. మనిషితో చాలామంది అడుగుతారు, ప్రార్థన అలా చేయాలో మాకు రాదండి అని. మేమంటాము, నాన్నగారు చెప్తారు, ప్రార్థన అనేది పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా,
నీ సొంత మాటలే ఒక మనిషితో ఎలాగైతే మాట్లాడతావో అలా నువ్వు మాట్లాడినప్పుడు నీకు వచ్చిరాని నీ కష్టమేదో దేవునికి చెప్పుకో. పక్క మనిషితో ఎలాగైతే చెప్పుకుంటావో అలా దేవునితో చెప్పుకో. ఆయన పరమందున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. మనుషుడైతే నీ కష్టం తీలేడు, నీ అనారోగ్యం తీలేడు, నీ వేదన తీలేడు, నీ బాధను పోగొట్టుకోలేడు, పోగొట్టలేడు. కానీ దేవునితో చెప్పినప్పుడు నీ భారమును ఆయన వేసుకొని నీ హృదయాన్ని తేలికగా చేయగలడు. అందుకనే మత్తయి సువార్తలు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొని వస్తున్న సమస్తమైన ప్రజలారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఏ విశ్రాంతిది? నెమ్మది, సమాధానము. ఈరోజున ప్రజలలో సమాధానం లేక తండ్రి కొడుకులు కొట్టేసుకుంటున్నారు. మన మధ్యన పేపర్లో చదివాను ఎంత ఘోరమైన పద్ధతులు అంటే, ఎంత ఘోరమైనవి వింటున్నామంటే, పేపర్ తెరిస్తే మీరు ఒక 10 రోజులు పేపర్ తీసి చదవండి, ఇక మళ్ళీ పేపర్ చదవటం మానేస్తారు. తండ్రి కొడుకుని చంపేశాడు, కన్న కొడుకుని. తల్లి కన్న కూతురుని చంపేసింది. కూతురు కన్న తల్లి అడ్డం వస్తుందని చెప్పిన తన పద్ధతులకి తన మార్గానికి అడ్డం వస్తుందని అడ్డంగా ఉంటుందని బ్రిడ్జి మీద నుంచి తోసి చంపేసింది. ఎక్కడ వింటున్నావు? ఏంటి సంబంధాలు ఎక్కడికి వెళ్తున్నాయి? భార్య భర్తల మధ్య కావచ్చు, కుటుంబీకుల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, ఎక్కడికి సంబంధాలు పోతున్నాయి? ఏమవుతున్నాయి? మానవత్వం ఏమైపోతుంది? మంట కలిసిపోతుంది. కారణం ఏంటో తెలుసా? సంబంధం ఎవరితో ఉంది? మనుషులతో, లోకముతో. అందుకనే మొదటి యోహాన పత్రికలు అంటాడు, మీరు ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. తండ్రి ప్రేమ మనలో లేకపోతే మనం ఈ లోకాన్ని ప్రేమించలేము. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడంట. అందుకనే తాను అద్వితీయ కుమారుణ్ణి కూడా ఈ లోకానికి అప్పగించేశాడు. లోకమును ప్రేమించాడు. ఏ లోకమును ప్రేమించాడు? మన పాపమైన పాపులమైన మనలను ప్రేమించాడు. కాబట్టి తండ్రి ప్రేమ మన మీద ఉంది. కాబట్టి మనము ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మినిస్టర్ గారితో నువ్వు సహవాసం చేస్తే కొన్ని పనులు నీకు అయిపోవచ్చు. ఆ మినిస్టర్ గారు కాస్త రూలింగ్లో ఉన్నంత వరకు, ఆ తర్వాత ఒకవేళ ఆ రూలింగ్లో ఉన్నంత మినిస్టర్ గారికి బినామీ నువ్వే, లేకపోతే ఆయనకి సపోర్ట్ నువ్వే అని తెలిస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు నిన్ను నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కారణం ఏంటి? రూలింగ్లో ఉన్నంత వరకు మాత్రమే, అంటే కొంత సమయం మాత్రమే. కానీ దేవునితో గడిపితే కష్టమైనా నష్టమైనా వ్యాధి అయినా బాధ అయినా ఇరుక అయినా ఇబ్బంది అయినా వేదన అయినా అది ఎలాంటిదైనప్పటికీ నిన్ను బాధపరిచే వారి చేతిలో నుండి, నిన్ను కష్టపెట్టే వారి చేతిలో నుండి, నిన్ను అవమానపరిచే వారి చేతిలో నుండి విడుదలపరచగలిగిన వాడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన సమస్తమును అసలు నీ దగ్గరికే రానివ్వడు. మనుషులు నేనేమంటానంటే, ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా నువ్వు ఒంటరి వాడివైనా ప్రపంచం నిన్ను టచ్ చేయటానికి కూడా ఆస్కారం ఉండదు దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు. అదే కనుక ప్రపంచమంతా నీకు బాడీగార్డ్ ఎస్కార్ట్గా ఉండి దేవుడే నీకు విరోధైతే చిటికేసి లోపల నీ ప్రాణం లేకేస్తాడు. చిటికి చాలు, ఒక క్షణం కూడా అవసరంలా. చిటికేసి అంత సమయంలోనే నీ ప్రాణాన్ని ఆయన తీసేయగలడు. అంత గొప్ప దేవుడు. పెంటకుప్పల మీద ఉన్నవారిని ఆయన పైకి లేవనెత్తే దేవుడు, అదే లేవనెత్తిన దేవుడు పెంటకుప్పల మీద కన్నా ఇంకా అధం పాతాలానికి దించేయగలడు. జాగ్రత్త, మన జీవితాలు ఎవరితో సహవాసం చేస్తున్నాం? లోకమా, లోక పాపమా? ఈ లోకంలో చాలామంది అడుగుతాం, మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, ఏ అమ్మ ప్రార్థన చేస్తున్నావా, బాబు ప్రార్థన చేస్తున్నావా, తమ్ముడు చెల్లి ప్రార్థన చేస్తున్నావా అంటే అన్న కుదరట్లేదన్న. వాళ్ళ ఇంటి వాళ్ళని అడిగితే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఇళ్ళకి మేము దర్శించినప్పుడు వాళ్ళు చెప్తున్నది, వాళ్ళ పరిస్థితులు చూస్తున్నప్పుడు సమయం దేవునితో గడపడానికి, వాక్యం చదవటానికి సమయం లేదు, కానీ పబ్జి ఆడటానికి సమయం ఉంది, ఫ్రీ ఫైర్ ఆడటానికి సమయం ఉంది, వాట్సాప్ చాటింగ్లో లేకపోతే ఫేస్బుక్లో వ్యర్థంగా సమయాన్ని గడపడానికి ఈ రోజున సాతాన్ అవి మన ముందుకు తీసుకొస్తున్నాడు. వాడటం మంచిది కాదు అని నేను అంటలేదు, వాడండి. నేను వాడతాను ఫేస్బుక్, నేను వాడతాను వాట్సాప్, మేము వాడుతున్నాం. పరిస్థితులు ప్రతిరోజు ఉదయకాలం 5:30 నుండి 6:30 గంటల వరకు మా సంఘం అంతా జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నాం మేము. కారణం ఏంటంటే ఇవి మేము సాధనాలు వాడుకొని దేవునికి దగ్గరగా అవుతున్నాం. కొంతమంది ఇవే సాధనాలు వాడుకొని లోకానికి దగ్గర అవుతున్నారు. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, నీవు దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఈరోజున ప్రపంచం సమాధానం లేక ఎంత బాధపడుతుంది. రష్యా పక్కనే ఉంది, ఉక్రెయిన్ దేశాన్ని అధం పాతాలానికి నెట్టేస్తుంది.
బిల్డింగులు చూస్తుంటే టీవీలో చూపిస్తున్నప్పుడు వారందరూ కూడా దేశం విడిచి పారిపోతున్నారు. వారు అందంగా ఉన్న దేశం ఈ రోజున బీడి భూమి అయిపోయింది. అరే ఏమొస్తుందండి మీకు అని అంటే వాడు నా చెప్పిన మాట వినలేదు అంతే. ఎందుకు బాబు అని పుతిన్ గారిని కనుక మనం మైకి పెట్టి అడిగితే, సార్ ఎందుకు సార్ అని అడిగితే ఆయన అంటాడు, పక్కన ఉన్నవాడు జెలస్కి నా మాట వినలేదు. అంటే మాట వినకపోతే ఇద్దరు మధ్యన వచ్చిన ఘర్షణ అది దేశాన్ని పాడు చేసేంతవరకు మారిపోయింది. ఆలోచించండి, ఒకరి మాట ఒకరికి పసుకకపోతేనే దేశాలను ప్రపంచాలను కనుమరుగు చేసేంత పరిస్థితికి అయిపోయింది కదా. ఇక సమాధానం ఎక్కడుంది? ఈరోజున సమాధానం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు, సమాధానం కోసం పరుగు పెడుతున్నారు. మరి నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు ఏ సహవాసం చేస్తున్నావు? యోబు భక్తుడు అంటున్నాడు, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి యోబు తన జీవితంలో అన్ని దినాలు సక్రమంగా అన్ని పరిస్థితులు ఆనందంగా ఉన్నప్పుడు దేవునితో గడిపాడు. ఏది లేనప్పుడు కూడా తన ప్రాణము తనని విడిచిపోతుందన్న సమయంలో కూడా దేవుడు అతను దేవుడితో అతను సహవాసం చేశాడు. ఒక మాట చెప్పాలంటే అతనికి భయంకరమైన రోగం వచ్చిందంట, చెలపెంకులు తీసుకొని గీక్కునేవాడంట. ఆ గీకటం వలన తన చర్మము తన శరీరం మొత్తం పోయింది, ఈ ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఎముకలతో అవయవాలు ఆడుతూ ఉంటుంటే అటుగా ఎవడని వెళ్ళాలంటే చూసి దడుచుకొని పారిపోయాడు అండి. ఎవడ వెళ్తాం మానేశాడు. ఒకప్పుడు యోపు గారు నడుచుకుంటూ వస్తుంటే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా లేచి నిలబడి, అరే గొప్పవాడు వస్తున్నాడు, భాగ్యవంతుడు వస్తున్నాడని వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు. అలాంటి వారు ఈ రోజున ఎలా మారిపోయారంటే, అరే అక్కడ పనికి మాలినాడు యోబు అనేవాడు ఉన్నాడురా, అటు వెళ్తానే మనం వాడిని చూడలేక భయంతో చచ్చిపోవాలరా, అటుగా వెళ్ళొద్దని మార్గమే మార్చి చేసుకున్నారు. కానీ యోబు మాత్రం తన జీవితంలో తన భార్య విడిచిపెట్టింది, తన స్నేహితులు విడిచిపెట్టారు, భయంకరంగా నిందలు వేశారు. అయినప్పటికీ ఆయన నోటమాట ఏమంటున్నాడు తెలుసా, ప్రభువా ఈ స్థితి ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని ఆయన చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటంటే, నేను సజీవుడిగా ఉండటానికి గల కారణం నా దేవుడు సజీవుడు. యోగు గ్రంథం 19:25 చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియో, నేను ఆయన కనులారా చూస్తాననియో నాకు నమ్మిక ఉంది. ఎందుకని నమ్మిక? ఏముందని ఆయనకి విశ్వాసం? ఏముందని ఆయన చేతిలో? ఏమీ లేదు. కానీ తన జీవితంలో సమస్తమును పొందుకోగలనన్న విశ్వాసము ఎక్కడి నుండి వచ్చిందంటే, దేవునితో సహవాసం చేయటం వలన. ఈరోజున ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? కొద్దిగా మనం లోపలికి వెళ్తే మనం సహవాసం, ఈ లోకంలో ఉన్న సహవాసాలు 2-3 చూపించి మనం ఏ సహవాసం చేయాలో నా మాటలు నేను చెప్పిన మాటలను ముగిస్తాను. సామెతల గ్రంథం 28:7 చూస్తే అక్కడ ఒక సహవాసం కనపడుతుంది, అది తొంటరుల సహవాసం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును, తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తొంటరుల సహవాసం. ఈరోజు అనేక మంది బిడ్డలో యవనస్తులు ఏ సహవాసాలు చేస్తున్నారు? తొంటరుల సహవాసం. పనికి మాలిన బ్యాచ్, చాలామంది అంటారు కదా పనికి మాలిన బ్యాచ్ ఒకటి ఉందండి ఇక్కడ మా ఇంటి దగ్గర, ఆ బ్యాచ్తో చేరి వీడు అడ్డమైన అలవాట్లన్నీ నేర్చుకుంటున్నాడు. నిజమే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ఉంది, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. ఎవరు ఉపదేశము? తల్లి తండ్రి ఉపదేశము, దైవ సేవకుల ఉపదేశము, దేవుని ఉపదేశము నీవు అంగీకరించినప్పుడు బుద్ధి కలిగిన వాడుగా ఉంటావు. ఇక 106:35 చూస్తే, 106:35 కూడా అక్కడ ఒక సహవాసం కనపడుతుంది మనకి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి. అన్యజనులతో సహవాసం. ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో సహవాసం చేశారు కాబట్టి వారిని దేవుడు విడిచిపెట్టాడు. వారు అన్యుల పాలు లేకపోతే పరదేశులు పాలైపోయారు. కారణం, దేవుడు చెప్పిన మాటను విడిచిపెడితే. 16:4 ఉంది, దేవుడు యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయి. ఈ లోకంలో నువ్వు ఎవరు సహవాసం చేస్తున్నావు? అన్యులతో సహవాసం చేయటం వలన. అన్యులు అనగా ఎవరో తెలుసా? ఒకవేళ మనం అనుకుంటాం మన భాషలో మనకు అర్థమైంది ఏంటంటే విగ్రహారాధకులని, కాదు కాదు, అన్యులనేవాడిని ఎవరినో తెలుసా? నువ్వు ప్రార్థనకి వెళ్లకుండా ఆపేవాడినే వాడు క్రైస్తవుడే, వాడు దేవునితో సమయం గడిపేవాడే, దేవుని పెట్టే. కానీ నువ్వు ఎప్పుడైతే నిన్ను ప్రార్థనలోనికి విశ్వాసంలోనికి దేవుని దగ్గరికి వెళ్ళనకుండా ఆపేవాడు అప్పటి ఎవడైనా సరే వాడు దేవునితో సహవాసం విడిచిపెట్టినవాడు. అలాంటి వారికి మీరు దూరంగా వెళ్ళండి అని తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవునితో సహవాసం చేయనకుండా ఆటంకపరిచే ప్రతి ఒక్కడు కూడా అన్యుడే. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నువ్వు ఏ క్రియల్లో ఉన్నావు? దేవునికి దూరంగా ఉంటున్నావా?
దేవునికి దగ్గరగా ఉన్నావు. మరొక సహవాసం చెప్పి నేను చూపిస్తాను. సామెతల గ్రంథం 22:24 కూడా మరొక సహవాసం కనబడుతుంది. అక్కడ 22:24 అక్కడ అంటున్నాడు కదా, కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. కోపచిత్తునితో సహవాసం చేయకము. కోపం చిడిగైతే చాలు, స్విచ్ చేయకుండానే కోపం వచ్చేస్తుంది. కొంతమందికి ఫ్రీగా కొనుక్కోకుండా వచ్చేది కదా. కాబట్టి పరిస్థితులను బట్టి కోపపడటం మంచిదే, కానీ కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు వస్తుందో తెలియదు. కోపం ఏం మాట్లాడతారో తెలియదు. ఏం ఏమి ఎదట వాళ్ళని మనం బాధ పెడుతున్నామో మన మాటల వలన, మన క్రియల వలన, మన హావభావాల వలన మన వారిని మనం బాధ పెట్టి ఏం సంపాదించుకోగలం? మా నాన్నగారు అంటారు, మనము డబ్బిచ్చి మనుషులను కొనుక్కోలేమంట, ప్రేమ చేత మనల్ని కొనుక్కోవాలంట. మనుషులను ప్రేమ చేత మనము సంపాదించుకోవాలి. కొన్ని కొన్నిసార్లు ఆ మార్గాల్లో కొన్ని కొన్నిసార్లు అపనిందలు ఎదురవుతాయి. కొన్ని కొన్నిసార్లు మన జీవితాలు పోయే పరిస్థితుల్లోకి వస్తాయి. ఎన్నోసార్లు ఎన్నోసార్లు అవమానాలు ఎదురవుతాయి. అయినా సరే వెనుతిరగరు, వెనుతిరగరు. కారణం ఏంటో తెలుసా? దైవ సేవకులు వారి జీవితాల్లో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. అయినా సరే వారు చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కోపం రాదా? మనుషులు కదా, మనిషి అన్న ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. బొడ్డోడికి కూడా, అప్పుడే పుట్టినోడికి కూడా కోపం వచ్చి కేరమని ఏడుస్తాడు. ఎందుకు? తల్లి గర్భంలో నుండి ఉన్నప్పుడు వాడికి అన్నీ సక్రమంగా అందుతూ ఉంటాయి. వాడికి ఆకలి అనేది తెలియకుండా వాడి తల్లి తిన్న ప్రతిదీ కూడా గ్లూకోజ్ రూపంలో వాడికి అన్నీ అందుతూ ఉంటాయి. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత వాడికి ఆకలి వేస్తే కేరమని ఏడుస్తాడు. ఒకవేళ అదే సమయానికి పాలు కనుక పట్టకపోతే వాడు గొక్కబట్టి ఏడుస్తాడు. ఎందుకు? వాడు కోపం అట్ట చూపిస్తున్నాడు. పుట్టినది మొదలుకొని చచ్చిపోయే అంతవరకు కూడా కోపం ఎవరు కొనుక్కోవాల్సిన రా. ఏ బజార్లో కేజీలు లెక్కలు కొనవసరా, టన్నులు టన్నులు ఇన్బుల్ట్ అయిపోయి ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అలాంటి వారితో నువ్వు సహవాసం చేయబాక. ఎందుకని? వారి కోపం 6 నెలలు నీతో, వారు నీతో సహవాసం చేయటం వల్ల నువ్వు కూడా ఏమైపోతావు? వారిలాగా మారిపోతావు. అంటే దేవునితో సంబంధాన్ని నువ్వు కోల్పోతావు. కాబట్టి నువ్వు ఎల్లవేళలా కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీలో కోపం ఉంటే మనుషులు నీకు దూరం అయిపోతారు, మనుషులు నువ్వు సంపాదించుకోలేవు. నీ జీవితంలో కోపాన్ని విడిచిపెట్టు, కోపం మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము అనే మాట నువ్వు గుర్తు చేసుకో. ఇలాంటి వారితో సహవాసం చేయకుండా మనము వేరుపారై ఉండవాలి. మరి ఎవరితో సహవాసం చేయాలి అని అంటే, సామెతల గ్రంథం 13:20 చూస్తే జ్ఞానుల సహవాసం చేయండి అక్కడ అంటున్నాడు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానులతో సహవాసం, ఏ జ్ఞానం? చాలామంది జ్ఞానులు ఉంటారు. కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు అంటారు కదా, వాళ్ళతో కాసేపు గడిపితేనండి వాళ్ళలో ఉన్న గుణాలు మాకు కూడా వస్తాయండి. ఏ గుణాలు వస్తాయి చూడండి జాగ్రత్త. దేవుని జ్ఞానము కలిగిన వారా, లేకపోతే లోక జ్ఞానం కలిగిన వారా? ప్రభు అంటున్నాడు కదా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది. లోక జ్ఞానం ఎందుకు పనిచేయదండి? సామెతల గ్రంథం 1:10 అని అంటాడు కదా, జ్ఞానము గలవాడు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేకము సలాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశము నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఆ కింద వచ్చిన వాళ్ళన్నిటిలో కూడా జ్ఞానము గురించే మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞానము, ఏ జ్ఞానం ఇది? దేవుని జ్ఞానము. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైనదా? నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహిస్తానని అన్నాడు. ఈ సాయంకాలపు వేళలో మన జీవితాల్లో జ్ఞానుల సహవాసము చేయటం వలన మన బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదము, మేలు కలుగుతుంది. రెండవదిగా ఇదే యోబు గ్రంథం 34:10 మనం చదివినట్లయితే, 34:9 చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఎంత మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. దేవునితో సహవాసం చేయటం, ఏ దేనితో? దేవునితో సహవాసం చేయటం, నరులతో కాదు, దేవునితో సహవాసం చేయుట మనకు ఎంతగానో ఆధిక్యత. దావీదు భక్తుడు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతి అర్పించేవాడు. మరి మన జీవితాల్లో
ఉదయం ఒక గంట లేకపోతే ఒక అర్ధ గంట లేకపోతే ఒక పావు గంట లేకపోతే ఒక ఐదు నిమిషాలు ఊరుకోండి సార్, భలే వాళ్ళే ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారా? అంతకంటే తక్కువ ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంతకంటే తక్కువ ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఉన్నారు. 54వ కీర్తనలో మీరు చూస్తే ఆహారం మృంగినట్లు నా జనులు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లని రెండు చోట్ల ఉంది కీర్తనలో. ప్రార్థన చేయకుండానే భోజనాలు చేసేవాళ్ళు, ప్రార్థన చేయకుండానే బయటికి వెళ్ళేవాళ్ళు, దేవునితో సహవాసం లేకుండానే మన జీవితాల్లో అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళని ఏమంటారు? కానీ యోబు భక్తుడు అంటాడు, దేవునితో సహవాసం చేసిన వారికి మేలు కలుగుతుంది. మేలు, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి మరణము చూడకుండానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు హనోకు. ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు అంటే హనోకు కూడా వారిద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు, ముచ్చటించుకునేవాళ్ళు. వారు ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ప్రతిదీ దేవుడు అతనికి నేర్పించేవాడు. హనోకుతో దేవుడు నడిచాడు కాబట్టి, హనోకు దేవునితో నడిచాడు కాబట్టి, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి అతడు మరణం చూడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. మరి మన బ్రతుకు, మీలో ఎవరైనా మీ దైవ సేవకులు అడిగితే ఎలా అడిగితే మనం అంటాం కదా, ఖచ్చితంగా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మీలో ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలి నేను ఎంతమంది అంటే నేను అని పోటీ పడతాం. కానీ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి తగిన సహవాసము, తగిన ఏర్పాటు నీ దగ్గర ఉన్నదా? అది లేకపోతే ఇది నన్ను దేవునిది ఎద్దుకురా, దేవునితో సహవాసం చేయి, దేవుడిచ్చే కృప పొందుకుందాం. మూడోది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు, ఆత్మయందు సహవాసం కలిగిన వారమై ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ యొక్క 1వ వచనంలో కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన నా ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా. ఏ సహవాసము? ఆత్మయందు సహవాసము. దేవుని ఆత్మయందు సహవాసము కలిగిన వారమై ఉండాలి మనము. ఎందుకని అంటే ఎందరో ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారందరూ దేవుని పిల్లలై ఉంటారు. దేని చేత నడిపించబడాలి? దేవుని ఆత్మచేత. ఆత్మ ఆదరణకర్త అయిన దేవుని ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వస్తువు కాదు, ఏ దుప్పటి కాదు, ఏమీ కాదు, చాలామంది రా అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన, త్రియేక దేవుడు. ఆయనతో సహవాసం చేయండి. బైబిల్ గ్రంథంలో మరొక చోట అంటాడు, తండ్రిని దూషించిన వాడికైనా పరలోక రాజ్యం ఇస్తాను, కానీ ఆత్మను దూషించిన వాడికి పరలోక రాజ్యంలో వారసత్వం లేదు. ఎందుకని? ఆదరణకర్త అయిన దేవుడు మనతో ఉండటానికి ఆయన సమస్త మహిమను విడిచిపెట్టి ఆయన ఆదరణకర్తగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఆ వచ్చిన దేవుడు మనతో ఉంటున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు కదా, మూలుగుల్లోనికి, నరముల్లోనికి, మనలోనికి దూరునంతగా విభాగించబడి ఆయన మనలో జీవిస్తున్నాడు. ఆయన మనలో జీవించువాడై ఉన్నాడు. మనతో సహవాసం చేయాలని ఈ సాయంకాలపు వేళ ఆయన కోరుకుంటున్నాడు. ఎవరితో నీకు ఉంది ఈ సహవాసం? తొంటరల సహవాసంలో ఉన్నావా? అన్యజనుల సహవాసంతో ఉన్నావా? లేకపోతే కోపిష్ఠుల సహవాసంతో ఉన్నావా? లేకపోతే దుష్టుల సహవాసంలో నువ్వు ఉన్నావా? లేకపోతే మూర్ఖుల సహవాసంలో ఉన్నావా? లేదా దేవుని సహవాసం నీకుందా? ఈ సాయంకాలపు వేళలో జ్ఞానుల సహవాసంలో నీవు ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను జ్ఞానవంతునిగా మారుస్తాను. జ్ఞాని అయిన సొలొమోను తనకున్న పరిస్థితుల్లో, తన జీవితంలో ఎవరి వైపు చూచాడు? దేవుని వైపు చూచాడు. తండ్రి చెప్పాడు కదా, అయ్యా నేను అందరూ మార్గం అంతా పోవాల్సిన మార్గంలో నేను వెళ్తున్నాను, లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, అయితే నువ్వు దేవునితో సహవాసం చేయి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో దేవుని జ్ఞానము నీకు అభ్యసిస్తుంది, దేవుని జ్ఞానము నిన్ను లభిస్తుంది, దేవుడు నిన్ను నడిపిస్తాడని చెప్పినప్పుడు అతడు దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఆ సహవాసం ఎలా మారిందంటే, జ్ఞాని అయిన సొలొమోను 7 సంవత్సరాలు యెరూషలేము దేవాలయాన్ని కింద అరణ్యంలో కట్టబడి ఆ టెక్నాలజీ లేని రోజుల్లోనే సూపర్ టెక్నాలజీని ఆయన కనుగొని సుత్తి దెబ్బ తగలకుండా బంగారంతో యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడంట. అచ్చులుగా పోయించి దాన్ని 7 కొండలపైన యెరూషలేము దేవాలయం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఫిట్టింగ్ చేశాడంట. ఈ రోజున చైనా టెక్నాలజీ అని, లేకపోతే జపాన్ టెక్నాలజీ అని మన పిల్లలలో ఇవన్నీ కూడా పిల్లలు బిల్లలుగా తీసుకొచ్చి ఆ బ్రిడ్జిలు కూడా వేసేస్తూ ఉంటారు, చాలా త్వరగా వేస్తూ ఉంటారు అవి. అలాంటి టెక్నాలజీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు? దేవుని దగ్గర నుండి నేర్చుకున్నాడు. దేవుడే ఇచ్చాడు ఆ జ్ఞానం. సుత్తి దెబ్బ తగలకుండానే అతడు యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు. తన మందసాన్ని, లేకపోతే రాజు కూర్చునే కుర్చీని దాదాపు 12 సింహాలు ఉంటాయంట,
అవన్నీ కూడా ఆదండి ఎలిఫెంట్ అంటే ఏనుగు దంతాల చేత తయారు చేయించాడంట. అది అంతా కూడా చాలా స్వర్ణంగా ఉంటుందంట, చాలా స్పష్టమైన తెల్లగా ఉంటుందంట. అది చూసిన వారు అంటారు కదా, బా ఇలాంటి రాజుగారు కూర్చునే కుర్చీ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎవరు ఇచ్చారంత జ్ఞానం. చేమలతో కూడా మాట్లాడేవాడంట, పక్షులతో కూడా మాట్లాడేవాడంట. ఎవరిచ్చారంత జ్ఞానం? దేవుడిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేయటం మొదలు పెట్టుకున్నాడు. దేవునితో సహవాసం చేయటం వలన జ్ఞానం లభిస్తుంది. దేవునితో సహవాసం చేయటం వలన ఆరోగ్యం లభిస్తుంది. దేవునితో సహవాసం చేయటం వలన దేవుడు హెచ్చిస్తాడు. దేవునితో సహవాసం చేయటం వలన ప్రపంచానికి నిన్ను చూపిస్తాడు. యోబు గ్రంథం మనం చదువుకున్న దానిలో అక్కడ అంటాడు కదా, ఆయనతో సహవాసం చేయటం వలన నీకు సమాధానం కలుగుతుంది, అలాగుననే నీకు మేలు కలుగుతుంది. ఈ సాయంకాలపు వేళలో నీకు మేలు కావాలా, ఆశీర్వాదం కావాలా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో, ప్రభు ఇంతవరకు లోకంతో సహవాసం చేశాను మేము, లేకపోతే లోకస్తులతో సహవాసం చేశాను మేము, నీకు విరోధంగా నేను నిలబడి సహవాసం, నా సహవాసం లోక పరిస్థితులతో ఉందేమోనయ్యా. ఇప్పుడే నేను ఒక్కసారి నన్ను పరిశీలించండి ప్రభు, నన్ను క్షమించండి ప్రభు అని ఒక్కసారి మోకరించి ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. చిద్ర మహోన్నతురాని ఘనమైన నామన కొందనాలు. ఈ సాయంకాల వేళలో నీ పాదాలు చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నీతో సహవాసం చేయటం వలన నీవిచ్చే దీవులను పొందుకుంటామని, నీ కృప కలిగిన హస్తము మాకు తోడుగా ఉంటుందని, ఈ లోకంలోనే మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతామని నీ భక్తులను మా ముందు నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు. జ్ఞానుల సహవాసం చేయటానికి, నీతో సహవాసం చేయటానికి పరిశుద్ధాత్మదేవా నీతో సహవాసం చేసి ఈ లోకంలో ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీతో సహవాసం చేయమని ప్రభా మాకు తెలియపరిచేవయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు. వింటున్న శ్రోతల్లో ప్రభా ఎవరైతే నీ వాక్యానికి అవిధేయతగా ఉన్నారో వారందరిని మరొకసారి క్షమించి నీతో సహవాసం చేసి కృప వారికి దయచేయండి. నాయన బలహీనులు ఉంటే బలపరచండి, సమస్యలను వారిని విడుదల పరచండి. నాయన కష్టకాలంలో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డలను బలపరచండి అయ్యా. తండ్రి కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలను ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి అయ్యా. తిరిగి ఫోర్త్ వేవ్ వస్తుందంటున్నారు ప్రభా, కానీ ప్రభా నాయన కుటుంబాల్లో నాయన తండ్రి మీ కాపుదలు ఇచ్చేయండి ప్రభా, సంఘాలకు మీ కాపుదలు ఇచ్చేయండి అయ్యా. తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మీరు కాపాడమని అడిచినామయ్యా. నీ కృప కలిగిన హస్తము చేతికి అప్పగిస్తున్న బలపరచండి. ఈ కార్యక్రమాన్ని ప్రభా తండ్రి నేను ప్రోత్సహిస్తున్న వారిని ప్రోత్సహించడానికి ప్రభా తండ్రి అనేక మందిని లేవనెత్తి ప్రభా నీ కృపలో వర్ధిల బిడ్డలుగా ఉండటకు సహాయం చేసి నడిపించమని తండ్రి నేను మరొక తరుణ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.